2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక పల్లె బాట కార్యక్రమాన్ని మీ నియోజకవర్గంలో దాసుకుప్పం నుంచి ప్రారంభించారు. ఆ సందర్భంగా మీరు సత్యవేళ్ళలో జరిగిన ఒక బహిరంగ సభలో రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడి కొన్ని కోరికలు కోరారు, అవన్నీ నెరవేరాయా? తూచ తప్పకుండా అన్నీ నెరవేర్చింది. దానికి కారణాలు ఏమంటే, నేను బీరేంద్ర వర్మని జడ్పీటీసీని చేసుకున్నాను, పార్థీవన్ అని అడ్వకేట్, వీళ్ళిద్దరూ ఆ నియోజకవర్గానికి డెవలప్కి ఆయన ఎన్ని వాగ్దానాలు చేసినాడో ఆయన చేయలా, నేను దత్తుకు తీసుకోమన్నా. నువ్వే నాకు దత్తుపుత్రుడు, నీకెందుకు నేను దత్తుకు తీసుకునేదని కూడా చెప్పాడు. లేదు సార్, మా నియోజకవర్గాన్ని మీరు దత్తుకు తీసుకోండి అంటే, వారు దత్తుకు తీసుకోవడమే కాకుండా నేను ఏ కోరికలు కోరినానో, ఆయన పాదాలపైన ఎందుకు పడినానంటే, నా కుటుంబ అభివృద్ధికి నేను పాదాలపైన పడలా, ఆ నియోజకవర్గ అభివృద్ధి కావాలని పాదాలపైన పడ్డాను. నాతో కూడా వీరేంద్ర వర్మ పాదాలపైన పడినాడు, పార్థీవన్ పాదాలు పడినాడు, మరి మేము ముగ్గురైతే దాదాపు 100 పర్యాలు కూడా ఆయన కాళ్ళు పట్టుకుంటాము. ఆయన చాలా కోప్పడేవాడు. స్వామి, ఎందుకు నువ్వు, నీకు నేను అన్ని పనులు చేస్తాను కదా, నీకేమి కావాలో చెప్పని చెప్పి అడిగేవాడు. పల్లెబాటు కూడా నీ నియోజకవర్గానికి పెట్టుకున్నాను కదా, నీకెందుకు బాధపడతావు, నువ్వు నీ కోసం ఏం అడగట్లేదు కదా, నువ్వు పబ్లిక్ కోసం అడుగుతున్నావు, నువ్వు ఏమన్నా చేస్తానని ఒక అఫెక్షన్తో తన నియోజకవర్గం కన్నా ఎక్కువ నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. 35 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పనులు రాజశేఖర రెడ్డి ద్వారా నేను సత్యవేడికి పూర్తి సహకారంతో చేశాను. ఆయన హృదయంలో నాకు పెద్ద స్థానం ఉంది. ఎవరు ఎన్ని మంది ఎన్ని రకాలుగా కుట్రలు పన్నాను కానీ ఆయన బయటపడకుండా నాకు అన్ని రకాలుగా ఉపయోగపడి నన్ను ప్రజల మనిషిగా తీర్చిదిద్దినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికే దక్కింది. 2004లో మీరు సత్యవేడి ఎమ్మెల్యే అయ్యారు. 4 నుంచి 9 దాకా నియోజకవర్గంలో జరిగిండే అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏమేమి చేయగలిగారు రాజశేఖర రెడ్డి గారి సహకారంతో? ఆయన సహకారంతో డిగ్రీ కాలేజ్ పెట్టినాను, పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టినాను, ఎస్సీజెడ్ పెట్టినాము, 18 హై స్కూల్స్ పెట్టినాము, ఒక తమిళ హై స్కూల్ ఇచ్చినాము, ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు తెగిపోతే దానికి 23 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు మళ్ళీ రెక్టిఫై చేసినాము, భూపతేశ్వరకొన్న ఉబ్బలమడుగు ప్రాజెక్టులంతా పూర్తి చేసినాము, మన రాళ్ళవాగు అసలు మన చిత్తూరు జిల్లాలోనే అంత పెద్ద ఒక బ్రిడ్జి, అది తరతరాల నుంచి వాటర్ వస్తే ఒక 40-50 గ్రామాలు బయటకు కూడా రాలేని పరిస్థితులు ఉండింది, ఆ బ్రిడ్జి పూర్తి చేసినాము. సంతవేలూరు కూడా పూర్తిగా శాంక్షన్ అయింది కానీ వర్క్ స్టార్ట్ చేశారు, మళ్ళీ నిలిపినారు. ప్రతి సిమెంట్ రోడ్డు, ప్రతి ఊరికి సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసినాము. ఎక్కడ పెడితే అక్కడ తారు రోడ్లు అంటే బీటీ రోడ్లు ఏర్పాటు చేసినాము. 1-2-3 రోడ్లు మాత్రం నిలిచిపోయింది. కానీ నాకు స్థిరకాంక్షేమంటే, రాజశేఖర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకున్నాం మెడికల్ కాలేజ్ పెడితే బాగుంటుందని. అప్పుడు అక్కడ ల్యాండ్ కూడా దాదాపు స్తోత్రీయ ల్యాండ్స్ వచ్చే 600 ఎకరాలు ఉంటే దాన్ని మేము అందరూ కలుసుకొని ఒక నిర్ణయాన్ని తీసుకుని వచ్చినాము. రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా మాట ఇస్తూ, నెక్స్ట్ కూడా నువ్వు గెలుస్తున్నావు కదా, నెక్స్ట్ నీకు నేను ఖచ్చితంగా నేను మెడికల్ కాలేజ్ పెడతానన్నారు. ఆడ మెడికల్ ఎందుకంటే అది మొత్తం టోటల్గా బీసీకి సంబంధించిన నియోజకవర్గం, అది ఎక్కువగా 80% బీసీలు ఉంటారు, సాలి, యాదవ, ముత్రాసి, పాళే గారు ఈ కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు. తక్కువ కమ్యూనిటీ ఈ రెడ్డి కమ్యూనిటీ కానీ, నాయుడు కమ్యూనిటీ కానీ, రాజుల కమ్యూనిటీ కానీ టోటల్ కలిసి ఒక 10,000 మంది కూడా ఉండరు. కానీ 80% వచ్చే ఎస్సీలు కూడా ఒక 70% బీసీలు ఉంటే ఒక 20% ఎస్టీలు కూడా ఉంటారు. అది బాగా డెవలప్ చేయాలని ఒక నాకు కసి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ కూడా లేని ఏరియా అయిపోయింది. అక్కడ ఒక డిగ్రీ కాలేజీ కూడా పోవాలంటే వాళ్ళు మెడ్రాసు, పుత్తూరు, తిరుపతితో కాళహస్తి పోయే పరిస్థితి తీసుకుని వచ్చినారు. ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయనకు ఒక ఐడియా వచ్చింది, కాలేజీలు ఇవ్వాలనుకుని ఒక ఐడియా వచ్చింది కాబట్టి నేను అడిగిన వెంటనే నాకు కాలేజ్ ఇచ్చారు. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీ అడిగితేనే వెంటనే నాకు పాలిటెక్నిక్ కాలేజీ కూడా శాంక్షన్ చేశారు, 4 సబ్జెక్టు పైన శాంక్షన్ చేశారు. కాలేజీలు కావాల్సిన స్థలాలు కూడా ఏర్పాటు చేశారు. అసలు 60 సంవత్సరాల్లో డెవలప్ కానీ సత్యవేడు ఒక 5 సంవత్సరాల్లో విపరీతమైన డెవలప్ చేసేసి రాగలిగినాను. కానీ నా కోరిక ఏమిటంటే అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టుంటే ఇంకా బాగుండేది.